వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయి సుధా ముందు హెడ్ లైన్స్ చూద్దాం మునుగోడు ఉప ఎన్నికల్లో దొడ్డిదాన్ని గెలిచేందుకు బీజేపీ కుట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపణ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ఎంతో అవసరం కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడి స్థానిక ఎన్నికల్లో BRS పార్టీ తరపున పోటీ చేస్తాం 30 మంది మహారాష్ట్ర సర్పంచ్ మూకుమ్మడి ప్రకటన అమరావతిని తరలిస్తే తీవ్రంగా నష్టపోయేది రాయలసీమనే ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో దొడ్డిదారిని గెలిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు నాయకులను డబ్బులతో కొనడమే కాదు కార్లు మోటార్ సైకిళ్లు గిఫ్ట్గా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు మీటర్లు పెడితే తప్పేంటి అని రాజగోపాల్ రెడ్డి గతంలో అన్నారని మునుగోడు ప్రజలకు మోటార్ కావాలా మీటర్ కావాలా ఆలోచన చేయాలని అన్నారు ఇప్పుడు మునుగోడు ఆత్మగౌరవ పరీక్ష జరుగుతోందని అన్నారు చేనేత కార్మికులకు ఉన్న అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసేసిందని దేశంలో ఒక్క వర్గానికైనా బీజేపీ మంచి పని చేసిందా అని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ రంగ సంస్థలను వరుస పెట్టి కేంద్రం విక్రయిస్తోందని ధ్వజమెత్తారు బీజేపీకి దమ్ముంటే మునుగోడులో అభివృద్ధి గురించి మాట్లాడాలని తమపై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని సవాల్ చేశారు 8 సంవత్సరాలుగా TRS పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇదే 8 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది పోటీ ఇవాళ TRS బీజేపీ మనకి ఏం చేసినాయి అనేది ప్రజల ముందు ఉంది కదా TRS ప్రభుత్వం 8 ఏళ్లలో 70 ఏళ్లలో సాధ్యం కానటువంటి ఫ్లోరైడ్ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చింది మునుగోడులో TRS ప్రభుత్వం ఇదే TRS ప్రభుత్వం 200 ఉన్న పెన్షన్ 10 అంతలు పెంచి 2015లకు AIDS పేషెంట్లకు డయాలసిస్ పేషెంట్లకు అన్ని వర్గాలకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇవాళ ప్రజల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది TRS ప్రభుత్వం ఆడపిల్ల పెళ్లి అంటే ఆనాడు ఒక భారం ఆనాడు ఆడపిల్లల్ని పుడితే అమ్ముకున్నారు ఆడపిల్లల్ని చెత్తకుండీల మీద వదిలేసినారనే పరిస్థితి ఉండేది కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం TRS ప్రభుత్వం ఇవాళ గతంలో ఒక రేషన్ కార్డు మీద 20 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటే ఇవాళ లిమిట్ లేకుండా 5 ఉంటే 50 కిలోలు 8 ఉంటే 80 కిలోలు 10 మంది ఉంటే 100 కిలోల బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టిన నాయకుడు KCR గారు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు సన్న బియ్యం పాత బియ్యంతో కడుపు నిండా అన్నం పెడతా ఉన్నారు రాష్ట్రం ఏర్పడిన నాడు 1,24,000 మంది రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు చదువుకుంటే ఈరోజు 4,50,000 మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఇలా మంచి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను పిల్లలకు అందించడం జరుగుతూ ఉంది ఇలా రైతు బంధు లాంటి అద్భుతమైన పథకం తెచ్చి రాష్ట్రంలో 65,00,000 మంది రైతులకు ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద సాయం అందించారు రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతునే కాదు దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని కూడా కాపాడే విధంగా రైతు బీమా పథకాన్ని తెచ్చి 87,000 మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా రైతు బీమా కింద 4,333 కోట్ల రూపాయలు ఇలా బీజేపీ నాయకులు ఇలా మోటార్లు కొనిస్తారు రేపు మీటర్లు కూడా పెట్టారు ఇవాళ మోటార్లు కొనిస్తుండొచ్చు రేపు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టారు వాళ్ళు ఇదే రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు కదా మన ఎప్పుడో బాయిల కాడ మీటర్లు పెట్టే తప్పేంటి అని రాజగోపాల్ రెడ్డి గారే స్వయంగా వారు మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నాయకులు ఇప్పుడు మోటార్లు ఇస్తారు రేపు మీటర్లు పెట్టారు ఇలా మునుగోడు ప్రజలు ఆలోచించారు మేము TRS పార్టీ మేము ఇలా మునుగోడులో ఏం చెప్తున్నాము రైతు బంధు ఇచ్చినాము రైతు బీమా తెచ్చినాము కళ్యాణ లక్ష్మి తెచ్చినాము KCR కిట్ అనే పథకం తెచ్చినాము నేతన్నలకు కూడా రైతుల తరహాలో నేతన్న బీమా పథకాన్ని తీసుకొచ్చినాము మీరు చేనేత కార్మికులకు ఉన్న అన్ని పథకాలు ఉడవికింది కానీ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో కంటే మెరుగైన పథకాలను ఇలా చేనేత కార్మికుల కోసం తెచ్చినాం ఒక్క మంచి పని మునుగోడు ప్రజలకు ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని చెప్పండి देश प्रजलकु चेसिन मंचि पनि चेप्पंడి ఒక వర్గానికో ఒక రాష్ట్రానికో ఒక కులానికో ఒక మతానికో ఒక కార్మికులకో ఒక రైతులకో ఒక విద్యార్థులకో మహిళలకో మీరు చేసిన మంచి పని ఒకటి ఉంటే చెప్పండి. చేసిందేమీ లేదు కనుకనే ఒక పుకార్లు సృష్టించేటువంటి ప్రయత్నం ఇయాల మీరు చేస్తా ఉన్నారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ఎంతో అవసరమని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. కాకినాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎంతో మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారని ప్రాథమిక దశలో గుర్తించి వైద్యం చేయించుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుందని అన్నారు. కాకినాడకు చెందిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ బానుగుడి సెంటర్ నుండి నాగమల్లి తోట సెంటర్ వరకు కొనసాగింది. Let us fight against cancer. సార్ ఓకే సార్ సార్ తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాల పట్ల ఆకర్షితులై కొత్తగా ప్రకటించిన భారత రాష్ట్ర సమితిలో తామంతా మూకుమ్మడిగా చేరుకున్నట్లు మహారాష్ట్ర ధర్మాబాద్ మండలంలోని సుమారు 30 మంది సర్పంచ్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా బాసర్లోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వచ్చే నెలలో ధర్మాబాద్ మండలంలో నిర్వహించనున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ పొంది పోటీకి నిలబడతామని వెల్లడించారు. टीआरएस पार्टीतून बीआरएस झालेल्या पार्टीला आपण मनोमन सपोर्ट करायचं का हे आपण सर्वांनी घ्यावं. याच्यामध्ये आता गेल्याच्या नंतर बरीच चर्चा होते गावामध्ये. धर्माबादला गेल्याच्या नंतर अरे तुम्ही कशाला गेला, त्यांना कशाला गेले, कोण बोलवलंय, काय केलंय, हे आपल्याला जे आपले बांधवच विचारतात, सरपंच बांधव आपल्याला विचारतात. पण त्यांना आपण तुम्ही चांगल्या प्रकारे उत्तर दिलं पाहिजे की बाबा खरखरच मी आम्ही तिथे गेल्याच्या नंतर आपल्याला काहीतरी शिकायला भेटलंय, काहीतरी चांगलं आपल्याला ऐकायला भेटलंय. तिथं आपण गेल्याच्या नंतर चांगलं मार्गदर्शन आम्हाला मिळालंय. त्याच्यानंतर सुद्धा आपण तेलंगणामधील जे काही प्रोजेक्ट आहेत, जे वॉटरचे प्लांट आहेत, एक एक जवळजवळ 10-10 एकरचं प्लांट आहे ते, त्या प्लांटमध्ये बघितलं तर आपण म्हणजे परेशान होण्यासारखं एवढं म्हणजे वॉटरचं त्यांनी वॉटर सर्व्हिसिंग हे करून म्हणजे फिल्टर पाण्याचं जे नियोजन करत आहेत, जे पाणी भेटत आहे हे आपल्याकडे कधीतरी झालं पाहिजे हे आपल्याला पण वाटते. आपल्याला सुद्धा वाटते की बाबा आपल्याकडे सुद्धा हे सुखसोयी यावं, हे सगळे योजना आपल्याकडे यावेत. हे सगळं इकडा बासर काढा అచ్చది ఈడ మీటింగ్ పెట్టే కారణం ఏంటంటే గత 3 సంవత్సరాల కింద మనకొకటి మాకు తెలంగాణలో తీసుకోండి అని ఒక ఇది ఉద్యోగం చేసినాం మేము. అప్పుడు అది మాకేం సహకారం అది అక్కడి నుంచి కాలేదు అని ఇప్పుడు 3 సంవత్సరాల కంటిన్యూ మేము కేసీఆర్ సార్ పనులు వాళ్ళు చేసే ఉద్యోగాలు అలా అంతా ఇక్కడిది అంతా చూసిని వికాస్ కార్యం అంతా చూసి మాకు బాగా మంచిగా అనిపించింది. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ ఇంట్లోనే ఉన్నాము. అయితే ఇప్పుడు కేసీఆర్ సార్ బీఆర్ఎస్ పార్టీ జో లాంచ్ చేసినారు, అప్పుడు నుంచి మాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏమన్నా మాకు ఆధారం ఏమన్నా అవుతుంది. ఇక నమస్కారం సార్, నా పేరు నవీన్ పటేల్, నా ఊరు బన్నెల్లి గ్రామం సార్, ధర్మవరం తాలూకాల మా ఊరు ఉన్నది. తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ నుండి టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక్కడ జరుగుతున్నది. కానీ ఆ పార్టీ ఏదైతే పనులు చేస్తున్నాయో అంటే రైతు గురించి కానీ, రైతు బంధు, దళిత బంధు, తర్వాత రైతు బీమా, అన్నీ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో చాలా బాగా నడిపిస్తున్నాయి. ఎందుకంటే మా చుట్టాలు కూడా ఇక్కడ బార్డర్ ఏరియాలో ఉన్నారని వాళ్ళు చెప్తారు. అది ఇనే మేము ఇంత ప్రసన్నంగా అవుతాము. అది మా దగ్గర ఎక్కడ వస్తుందని కేసీఆర్ సార్ మాధ్యమంతో మా మహారాష్ట్రలో ఎప్పుడు అని వస్తాయని స్కీమ్స్ గురించి వెయిట్ చేస్తున్నాం సార్. ఆ స్కీమ్స్ అయితే మా దగ్గర ఇక్కడ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దసరా రోజు సార్ బీఆర్ఎస్ పార్టీ అని లాంచ్ చేసినారు. ఆ పార్టీ మా మహారాష్ట్రలో ఇక్కడ సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గురించి మేము పనిచేయడానికి సాధ్యంగా ప్రస్తుతంగా మేము రెడీ ఉన్నాం సార్. शाळकरी विद्यार्थ्यांच्या योजना असतील, महिलांच्या बाबतीत योजना असतील की तेलंगणा आणि महाराष्ट्रामध्ये आपल्याला असं वाटतं की आपण कुठल्या तरी वेगळ्या देशात आहोत का, असंही राज्य राहू शकते, असाही विकास होऊ शकतो, ऐसा भी डेवलपमेंट हो सकता है, ऐसा दिखाने वाले केसीआर जी है और ये डेवलपमेंट हमें पूरे भारत में लाना है. ये उद्देश्य ये जो राष्ट्रीय पार्टी में रूपांतर हुआ है एक अभिनंदनीय है. इसलिए मैं अभी इस मीटिंग में सबसे पहले टीआरएस पार्टी का बीआरएस पार्टी में जो विलीनीकरण हुआ है, रूपांतर हुआ है, इसके लिए मैं केसीआर साहब का आप सबके वती से अभिनंदन करता हूँ. मैं निदानकर लक्ष्मण राव, बंदाली ग्राम पंचायत सरपंच और तथा तालुका अध्यक्ष धर्माबाद सरपंच संगठने का, और हम जो केसीआर साहब के जो कार्य है उस पर प्रसन्न होके हम उनके खुश होके उनके का जो बीआरएस पार्टी में ये करे सोए उसमें हम पूरे धर्माबाद तालुके के सरपंच और गांव के जो सेवाभावी संस्था के जो लोग हैं उनमें ये करके सब बीआरएस पार्टी में जाने का इच्छुक है. और जब केसीआर साहब इधर महाराष्ट्र में बीआरएस पार्टी स्थापित करके जो आने वाले निवडणूक है, जो इलेक्शन है, उसमें सबको अगर टिकट देके ये करें तो हम सब जनों टिकट बीआरएस पार्टी के टिकट पे से निवडणूक लड़ने को सब जनों इच्छुक है. और केसीआर साहब का हम सब तहे दिल से स्वागत करेंगे और उनका पार्टी को हम शुभेच्छा देते हैं. लेकिन तेलंगाना के जो सचिवालय है उसको डॉक्टर बाबा साहब अम्बेडकर का नाम देने से हमारे तेलंगाना के सभी दलित बंधु इतने खुश है कि अगर कोई उसको लाखों रुपए दे तो भी उसको वोट नहीं देंगे. जो बीआरएस जो पार्टी है वो पार्टी हमारे यहाँ आगे जा रही, हम इसका अभिनंदन करते, स्वागत करते. आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. केसीआर मुख्यमंत्री साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय बीआरपी पार्टी. पार्टी जिंदाबाद जिंदाबाद, केसीआर जिंदाबाद जिंदाबाद जिंदाबाद, केसीआर जिंदाबाद। मुख्यमंत्री केसीआर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। केसीआर मुख्यमंत्री तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिंदाबाद जिंदाबाद, केसीआर जिंदाबाद जिंदाबाद जिंदाबाद, केसीआर। కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న పరిపాలన ఎలా ఉందో ప్రజలు చూశారని, ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని, ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన విధంగా ప్రత్యేక హోదా అమలు చేస్తామని, రాయలసీమకి స్పెషల్ డెవలప్మెంట్ అమలు చేస్తామని అన్నారు. అమరావతిని తరలిస్తే తీవ్రంగా నష్టపోయేది రాయలసీమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానుల మాట నాటకమని, వికేంద్రీకరణ బూటకమని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీఆర్ఎస్ తీసుకున్న పార్టీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. రాయలసీమ వాళ్ల పంచలు ఊడదీసి కొడతామని కేసీఆర్ విభజన సమయంలో అన్నారని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొదటి శత్రువు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైన్త్ షెడ్యూల్, టెన్త్ షెడ్యూల్లోని సంస్థలు ఇవన్నీ ఆరవ సూత్రం కింద వస్తాయి. ఇవన్నీ అమలు చేస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇక మూడవ అంశం, ప్రస్తుతం ఈ యొక్క మూడు రాజధానుల అంశము ఎక్కువగా రాష్ట్రంలో ప్రజల మధ్య నలుగుతూ ఉంది. మూడు రాజధానుల అంశం, వైకాపా చెప్తున్నటువంటి మూడు రాజధానుల మాట ఒక నాటకం, వికేంద్రీకరణ పాట ఒక బూటకం. మూడు రాజధానుల మాట ఒక నాటకం, వికేంద్రీకరణ పాట ఒక బూటకం. రాజధాని అంటే ఏమి? రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు. అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరు, హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరు, రాష్ట్ర సచివాలయం ఉన్న ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఉదాహరణకు కర్ణాటకలో అసెంబ్లీ భవనాలు రెండు ఉన్నాయి, బెంగళూరులో ఒకటి, బెల్గాంలో ఒకటి. బెల్గాంలో అసెంబ్లీ భవనం ఉందని కర్ణాటక రాజధాని బెల్గాం అనరు. రాష్ట్ర సచివాలయం ఉండే బెంగళూరును మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రెండు అసెంబ్లీలు ఉన్నాయి, ఒకటి సిమ్లాలో, ఒకటి వచ్చేసి ధర్మశాలలో. ధర్మశాలలో అసెంబ్లీ భవనం ఉందని హిమాచల్ ప్రదేశ్ రాజధాని ధర్మశాల అనరు, రాష్ట్ర సచివాలయం ఉండే సిమ్లాను మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు. అదేవిధంగా మహారాష్ట్రకు బాంబేలో ఒక అసెంబ్లీ భవనం, నాగపూర్లో ఒక అసెంబ్లీ భవనం ఉంది. అసెంబ్లీ భవనం ఉంది కదా అని నాగపూర్ను మహారాష్ట్ర రాజధాని అనరు, రాష్ట్ర రాజధాని నుండి సచివాలయం ఉండే బాంబేను మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు. కాబట్టి అసెంబ్లీ ప్రాంతం ఉండేదాన్ని వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చేసి అది అసెంబ్లీ భవనం మాత్రమే, అది రాజధాని కాదు. అదేవిధంగా దేశంలో 17 రాష్ట్రాల్లో హైకోర్టులు రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కేరళ రాజధాని త్రివేంద్రం, కేరళలో ఉండే హైకోర్టు కొచ్చిన్లో ఉంది. హైకోర్టు కొచ్చిన్లో ఉందని కేరళ రాజధాని కొచ్చిన్ అనరు. అదేవిధంగా 17 రాష్ట్రాల్లో హైకోర్టులు బయట ఉన్నాయి, వాటిని హైకోర్టు అంటారు. కాబట్టి ఎక్కడైతే రాష్ట్ర సచివాలయం ఉంటుందో దాన్నే రాష్ట్ర రాజధాని అంటారు. ఇప్పుడు వైకాపాలు ఏం చెప్తున్నారు? ఒకటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంట, ఒకటేమో లెజిస్లేటివ్ క్యాపిటల్ అంట, ఒకటేమో జ్యుడిషియల్ క్యాపిటల్ అంట. ఇది నాటకం, బూటకం. హైకోర్టు ఇస్ హైకోర్టు, అది జ్యుడిషియల్ క్యాపిటల్ కాదు. అసెంబ్లీ వచ్చేసి అసెంబ్లీనే, అది లెజిస్లేటివ్ క్యాపిటల్ కాదు, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకే రాష్ట్ర సచివాలయం, ఒకే రాష్ట్రం, అది అమరావతి. అమరావతిలో ఆల్రెడీ రాష్ట్ర సచివాలయం ఉంది కాబట్టి అమరావతిలో ఉండే రాష్ట్ర సచివాలయాన్ని అక్కడనే కంటిన్యూ చేసి, మీరు అనుకుంటే ఇంకొక అసెంబ్లీ సెషన్ విశాఖపట్నంలో పెట్టండి, ఒక అసెంబ్లీ భవనం కట్టించండి. అదేవిధంగా మీకు సత్తా ఉంటే హైకోర్టు వచ్చేసి కర్నూలుకి తెప్పించండి, హైకోర్టు తెప్పలేకుంటే హైకోర్టు బెంచ్ని తెప్పియండి. ఆల్రెడీ అమరావతిలో రాష్ట్ర సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉన్నాయి. మీరు అదనంగా అసెంబ్లీ వచ్చేసి భవనాన్ని ఒకటి కట్టించండి విశాఖపట్నంలో, కర్నూలులో హైకోర్టు బెంచ్ తెప్పించినా సరే, హైకోర్టు తెప్పించగా మీరు రాష్ట్రపతితో మాట్లాడి తెప్పిస్తే ఓకే. కాబట్టి రాష్ట్ర సచివాలయం మాత్రమే రాష్ట్ర రాజధాని, అది రాష్ట్ర నడిబొడ్డున అమరావతిలో ఉంది, 8 సంవత్సరాలుగా అక్కడే ఉంది, అక్కడ నుండే పరిపాలన సాగుతూ ఉంది. అది ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకు చాలా అనుకూలం. రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు మార్చే ఇది ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతం, ప్రత్యేకించి చిత్తూరు ప్రాంతం, ప్రత్యేకించి కుప్పం. కుప్పం నుండి వచ్చి ఎన్ని గంటలు పడుతుంది? 10 hours. ఆ నుండి మళ్ళీ విశాఖపట్నానికి 8 hours. కాబట్టి ఎక్కువ నష్టపోయేది పులివెందులోళ్ళు, కుప్పం వాళ్ళే. కాబట్టి మీకు శక్తి ఉంటే అసెంబ్లీ ఘాట్ కట్టించండి, హైకోర్టు బెంచ్ కానీ హైకోర్టు కానీ కర్నూలు ఏర్పాటు చేయండి. రాష్ట్ర సచివాలయాన్ని ఆల్రెడీ ఉండేదాన్ని అమరావతిలోనే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రను జయప్రదం, ఫలప్రదం, శుభప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ ఏ విధంగా తమిళనాడు తర్వాత కేరళ రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రాలకు ప్రపంచంగా సాగుతుందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఉద్యమంలా దాన్ని చేద్దామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల పరిధిలోని నూతన మోడల్ పోలీస్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ వద్ద మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణతలో ₹1.25 కోట్లు వెచ్చించి ఆధునిక హంగులతో, కంప్యూటరీకరణతో, సీసీ కెమెరాలతో నిర్మించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ నెల 11న రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ చేతుల మీదుగా గోదావరి కని వంటౌన్ పోలీస్ స్టేషన్, గెస్ట్ హౌస్, అంతర్గం పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చెన్నూరి రూపేష్, గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సిఐ కన్నతాల లక్ష్మీనారాయణ, అంతర్గం ఎస్ఐ బి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవము మంగళవారం నాడు గౌరవ హోంమంత్రి గారు సమక్షంలో చేస్తారు ప్రారంభోత్సవం. ఈ సందర్భంగా ఈరోజు ఏర్పాట్లు పరిశీలించడం కొరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గౌరవనీయులు కోలేటి దామోదర్ గారు, మా పోలీస్ అధికారులు అందరం ఈరోజు చూడడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చేసి ఎల్లుండి ఈ పోలీస్ స్టేషన్తో పాటు గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్, పోలీసు గెస్ట్ హౌస్, ఈ 3 కూడా ఆ రోజు ప్రారంభోత్సవం ఉంటుంది. గౌరవ హోంమంత్రి గారితో పాటు మా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని టూరిజం ప్రాంతం వంజంగి మంచుకొండల్లో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. తెల్లవారుజామున విశాఖ నుండి టూరిజం బస్సులో సుమారు 15 మందితో కూడిన బృందం వంజంగి ప్రకృతి అందాలను తిలకించడానికి వచ్చారు. ఘాట్ రోడ్ ఎక్కుతున్న సమయంలో బ్రేకులు పనిచేయకపోవడంతో ఒక్కసారిగా బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాతులను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఏపీలో ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ అవినీతికి తావివ్వకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. తూర్పుపాలెంలో పార్టీ కార్యాలయంలో పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు మండలాలకు చెందిన అంగన్వాడీలకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ ప్రమోషన్లు ఇప్పిస్తామని చెప్తే మోసపూరిత వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో న్యాయమైన సేవలు అందించాలనేదే సీఎం లక్ష్యమని అన్నారు. దీనికి అనుగుణంగా ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా సేవలు అందించాలని అంగన్వాడీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ ఏఎంసీ చైర్మన్ వెలగల వెంకటరమణ, పెనుమంట్ర పోడూరు ఎంపీపీలు, పోడూరు జెడ్పీటీసీల సభ్యుడు గుంటూరి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. పార్ట్నర్ ఇంటికి వెళ్ళాను, అది ఇంట్లో ఏదో పుట్టినరోజు జరుగుతుంది, 1000 మంది ఉన్నారు, భోజనాలు చేస్తున్నాం, చేసిన వాళ్ళ ఐస్ క్రీమ్ తినేసి అక్కడ పడేస్తున్నాడు, నీళ్ళు తాగేసాడు, వాడు ఆడు కుర్చీకాడు పడేస్తున్నాడు. ఒక అమెరికా నుంచి వచ్చింది అమ్మాయి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్, అమ్మాయి వయసు అంతా 2.5 years. నేను గంటన్నర చూశాను, ఏం చేస్తున్నాను పిల్ల, ఇవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేస్తాం. మన దగ్గర పెరిగి పిల్లలు ఎవరో తొక్కేస్తున్నారు ఎత్తుకుని. ఐస్ క్రీమ్ ఉంది, అందులోనేమో ఇది మన ఆరెంజ్, మన ఇది పైనాపిల్ జ్యూస్ గ్లాసులు ఉన్నాయి, మంచినీళ్ళు గ్లాసులు ఉన్నాయి, ఇంకా అన్నీ కూడా. ఇంకా అది ఒక ఆ కళ్యాణ మండపమే ఒక డస్ట్బిన్ అయిపోయింది. ఆ పిల్లలు ఏం చేస్తుంది, గంట అప్పుడే తీసారు, అన్ని తీసు పట్టుకెళ్ళారు. అది రావాల్సింది మీ దగ్గర నుంచి రావాలి. ఇదే ఏబిసిడీ నేర్పక్కర్లేదు, ముందు బేసిక్స్, మన బట్టలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలి అన్నది మనకి బేసిక్సే మన దగ్గర నేర్పం. స్కూల్కి వెళ్ళగానే మనోడేమో మా అబ్బాయికి ఏబిసిడీలు వచ్చేసిందంట తల్లి, ఆ ఏబిసిడీ వస్తే చాలా 20,000 చొప్పున ఫీజు. ఎవరేమో ఎక్కడమా మీరు అంగన్వాడి అల్లూరి సీతారామరాజు జిల్లా పిరిబంద గ్రామం పాఠశాల భవనం కూలిపోయింది. అరకులోయ ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుంకరమెట్ట పంచాయతీ పిరిబందలో ఎంపీపీ పాఠశాల భవనం కూలిపోయింది. అయితే ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. విషయాన్ని గ్రామస్తులు సంబంధిత పాఠశాల ఉపాధ్యాయుడికి తెలిపారు. హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్లో శిరీష ఆధ్వర్యంలో శ్రీ శారదావాణి 6వ చార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు సురేష్, స్వామి, శైలజ, రామలక్ష్మి, అన్నపూర్ణ, జయశ్రీ తెలిపారు. వేద పండితులు, అనాథ ఆశ్రమాలు, అర్హులైన పేదలకు బియ్యం పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాంధీనగర్ బీజేపీ సీనియర్ నాయకుడు వినయ్ కుమార్ హాజరై బియ్యం పంపిణీ చేశారు. ఇవాళ శిరీష గారు వారి బృందం శ్రీ శారదావాణి 6th చారిటీ ప్రోగ్రామ్, అంటే 6వ సారి వాళ్ళు కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ వారు సుమారు ఒక 2000 kg ఏదైతే ప్రసాదం అని ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసము ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. అది కూడా భగవంతుని అనుగ్రహంతో వారు వారి టీం మెంబర్స్ అందరు కూడా ఇవాళ పెద్ద ఎత్తున స్ట్రీట్ నెంబర్ 4లో ఉన్న అందరికీ కూడా వాళ్ళు ఈ ప్రసాద కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా రాబోయే రోజుల్లో వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 1,00,000 టన్నుల వరకు బియ్యాన్ని వాళ్ళు అందరికీ పేదవాళ్ళకి సమకూర్చే పరంగా వారు ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి ప్రత్యేక అభినందనలు, అదే రకంగా వారి టీం మెంబర్స్కి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. చారిటీ ప్రోగ్రాంలో ఒక ఉన్నత శిఖరాలకి రెండు శిఖరాలకి ఎదిగాము. ఏంటంటే 2,000 కిలోల బియ్యంతో పాటు ఈరోజు 200 మందికి అన్న వితరణ, ఇంకోటి 500 మందికి నారాయణ సేవ కుయ్యేరులో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇదే రోజు జరుగుతోంది ఆశ్వేజ పౌర్ణమి. ఇంకొకటి ఏంటంటే ఈ ఒక యాగం జరుగుతోంది సర్వేజన సుఖినో భవంతు అనే ఒక సంకల్పంతో ఒక మహా చండీ యాగం చేస్తున్నారు. ఆ చండీ యాగం 5 రోజులు జరుగుతోంది. ఆ 5 రోజులకి కూడా అన్నప్రసాదం పూర్తిగా శ్రీ శారదావాణి బాధ్యతతో జరుగుతోంది అనడానికి నేను చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ భావానికి అతీతమైన నా మానసిక శక్తి ఇంకా అంచెలంచెలుగా పెరగాలని మనస్ఫూర్తిగా పరాశక్తిని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. వినయ్ కుమార్ గారికి నేను చెప్పేది ఏంటంటే ఇతోధికంగా వారి సహాయం కూడా మాకుంటే ఇంకా కూడా ఎత్తుకు ఎదగలుగుతాం ఒకటి. అలాగే అంటే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, వాళ్ళు తలుచుకోవాలి అంతే, మన వాళ్ళు తలుచుకోవాలి. ఆ తలుచుకునే కార్యక్రమం ఈ రోజున మనం మొదలుపెట్టామని అనుకుంటూ వారికి కూడా నెక్స్ట్ టైం మేము చేసినప్పుడు వారి చారిటీ కూడా మాకు ఉంటుందని ఆశిస్తున్నాము. అలాగే మా స్ట్రీట్ నెంబర్ 4లో మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా వారు తప్పకుండా వారు తీరుస్తారని కోరుకుంటూ ఒక వినతి పత్రం కూడా వారికి ఇవ్వాలని అనుకుంటున్నాము. అది తప్పకుండా తయారు. ముందర సీసీ కెమెరాలు కావాల్సి వస్తాయి, ఇవాళ రేపు అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఏమన్నా వెంటనే మాకు శాంక్షన్ చేయాలని ఒక చోట పెట్టుకోండి. తెలంగాణ राष्ट्रीय रंग సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చిన్నారులపై అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారులకు ఫోన్ వీడియోలు చూపిస్తూ కసాయి తండ్రి అత్యాచారం చేశాడు. చిన్నారులు కేకలు విని ఇంటికి వచ్చిన స్థానికులను చూసి కసాయి తండ్రి పారిపోయాడు. పోలీసులు అతన్ని పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. దుబ్బాక పట్టణంలో ఒక వ్యక్తి ఒక ఆడ మనిషికి చెందిన మొదటి భర్త పిల్లలను తీసుకొని వచ్చి నివాసం ఉంటున్నాడు. అతను కూలి పని చేసుకుంటున్నాడు. భార్య లేని సమయంలో 8 సంవత్సరాలు 6 సంవత్సరాల అమ్మాయిలను వాళ్లకు ఈ పోర్న్ వీడియో చూపెడుతూ వాళ్ళ మీద అఘాయిత్యం చేసినట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. అనేది ఎఫ్ఐఆర్ చేసి పోక్సో చట్టం కింద దర్యాప్తు చేస్తున్నాం. ఎప్పుడు జరిగింది? నిన్న అనగా 8/10/2022 మధ్యాహ్నం 1 గంటకు దుబ్బాకపట్నం జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నాము. ఆ నిందితులను కూడా మేము అదుపులో తీసుకున్నాము. పోలీస్ కస్టడీ నుంచి వెళ్ళి జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మునుగోడు ఉప ఎన్నికల్లో దొడ్డిదారిని గెలిచేందుకు బీజేపీ కుట్ర, ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపణ. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ఎంతో అవసరం. కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడి. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తాం. 30 మంది మహారాష్ట్ర సర్పంచ్ మూకుమ్మడి ప్రకటన. అమరావతిని తరలిస్తే తీవ్రంగా నష్టపోయేది రాయలసీమనే, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.